2023లో మీరు ఏసీ కొంటున్నారా, కొనాలనుకుంటున్నారా, ఆల్రెడీ కొనేసారా? సో ఈ మూడు కేటగిరీస్ వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే 2022-21లో కూడా 23లో అయితే కంపెనీస్ అయితే ఒక టైప్ స్కామ్ అయితే చేస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఏసీ సెల్లింగ్లో ఏం చేస్తున్నాయంటే ఈరోజు మీకు ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తాను అనమాట. అండ్ ఖచ్చితంగా ఇది మీకు ఎవరు చెప్పని విషయం కూడా అయితే చెప్తాను. ఒకవేళ కొనాలనుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చూసుకోకుండా గుడ్డిగా కొనాలంటే మాత్రం తర్వాత మీ జోబులో నుంచి కొన్నంత డబ్బులు తిరిగి పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఈ వీడియోని గట్టిగా లైక్ చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ని వీడియో మొత్తం చూస్తే కంటిన్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. మరి ఏమాత్రం లేట్ చేయండి, వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేయండి. గైస్ ఫస్ట్ కొనేస్తున్నాం. 25,000 కూడా 1.5 టన్ 3-స్టార్ ఏసీ వస్తుంది 2023 లేటెస్ట్ మోడల్ది. అలాగే 30,000 కూడా 1.5 టన్ 5-స్టార్ ఏసీ వస్తుంది. అలాగే ఎల్జీ నుంచి సామ్సంగ్ నుంచి కూడా మీకు 40,000కి 1.5 టన్ 5-స్టార్ ఏసీస్ అయితే సూపర్ ఏసీస్. అండ్ పానాసోనిక్ నుంచి ఇంక చెప్పనక్కర్లేదు, 39-38,000 వైఫై ఏసీ అండ్ 1.5 టన్ 5-స్టార్ ఏసీస్ వస్తుంది. మరి ఫ్లిప్కార్ట్లో అయితే గత 2 డేస్ నుంచి అయితే ఆఫర్లో దొరుకుతున్నాయన్నమాట. సో నేను ఒక 0.8 టన్ పర్చేస్ చేస్తుంది, కేవలం 20,000కే నాకైతే వచ్చేస్తుంది. కానీ ఎందుకు ఇంత చీప్ కాస్ట్కి వస్తుంది, అది 2021-22 and 2020 ఈ 3 సంవత్సరాలు లేని విధంగా ఇంత హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయ్యి. ఈ 3 సంవత్సరాలు నేను చూడలేదు గాయస్. ఈ 3 సంవత్సరాల్లో రియల్మీ టెక్ లైఫ్ అనే వాళ్ళేమో కొంచెం తక్కువ కాస్ట్కి వేసేసి తీసుకొచ్చారు, బట్ మిగతా వాళ్ళు ఎవరైతే తక్కువ కాస్ట్కి తీసుకురాలేదు. అరే బాయ్ ఏం జరిగిందిరా ఇంత తక్కువ కాస్ట్కి? ఈవెన్ వర్ల్పూల్, శాంసంగ్, ఎల్జీలో కూడా మీకు 1 టన్ 3-స్టార్ 25,000-26,000 వచ్చేస్తుంది. అసలు ఎల్జీ బ్రాండ్ ఏంటి, శాంసంగ్ బ్రాండ్ ఏంటి? వీళ్ళు 25,000-27,000కే 1 టన్ ఇచ్చేస్తున్నారు, 30,000కి 1.2 టన్ 1.5 టన్ ఇచ్చేస్తున్నారు. 3-స్టార్ అవ్వచ్చు, బట్ కానీ అంత తక్కువ కాస్ట్కి వస్తున్నాయంటే కొంచెం నేను ఎతకడం మొదలెట్టాయి. 2 డేస్ నుంచి ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఇంత తక్కువ కాస్ట్కి అసలు ఎలా ఏంటని ఎతకడం మొదలు పెడితే మనకు కొన్ని నిజాలు అయితే దొరికాయనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఏసీ కొంటుంటే మీకు మెయిన్గా ఉండాల్సింది ఏంటి, 2 విషయాలు. ఇప్పుడన్నీ కూడా ఇన్వర్టర్ ఏసీసే కొంటున్నాం కాబట్టి ఇన్వర్టర్ ఏసీ కొనే ముందు 2 థింగ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. అదే వారంటీ, పీసీబీ వారంటీ, కంప్రెసర్ వారంటీ. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. పీసీబీకి అట్లీస్ట్ 5 ఇయర్స్, కంప్రెసర్కి 10 ఇయర్స్. ఇలా ఉంటే మాది, ఎందుకంటే పీసీబీ పోయినా కాస్ట్ ఎక్కువ అవుతుంది, కంప్రెసర్ పోయినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఒక 35,000 ఏసీలో పీసీబీ కాస్ట్ 12,000 ఉంటుంది, కంప్రెసర్ కాస్ట్ ఒక 8-10,000 ఉంటుంది. ఇవి రెండే చాలా ఎక్కువ. ఇంకా లోపల చిన్న చిన్న రోటర్స్ ఇవన్నీ కూడా, చిన్న ఫ్యాన్స్ అవన్నీ కూడా అంత పెద్ద కాస్ట్ ఐటమ్ అయితే కాదు, ప్లాస్టిక్ పైప్స్ ఇవన్నీ కూడా. బట్ ఇవి రెండు చాలా కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, కొన్ని ఏసీస్లో ఏం జరుగుతుందంటే 25,000 నుంచి 35,000-40,000 బడ్జెట్ లోపల వచ్చే చాలా ఏసీస్లో, అంటే అన్నీ కదా చాలా ఏసీస్లో, టోటల్ ప్రొడక్ట్ 1 ఇయర్ అంటే పీసీబీ కావచ్చు, రిమైనింగ్ ఎలక్ట్రికల్స్ కావచ్చు, 1 ఇయర్ వారంటీ, కంప్రెసర్ 5 ఇయర్స్ వారంటీ. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కంప్రెసర్ 5 ఇయర్స్, ఓకే నో ప్రాబ్లం, చల్తా కంప్రెసర్ 5 ఇయర్స్ ఇచ్చినా ఓకే. బట్ ఇక్కడ మెయిన్ ఆ కంప్రెసర్ అనేది చాలా తక్కువ ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది, పీసీబీ అయితే ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ పీసీబీ హార్ట్ ఆఫ్ ద ఏసీ అని చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ బోర్డు కానీ పోయిందంటే చాలా 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 కష్టం, కాస్ట్ ఎక్కువ అవుతుంది, కొన్నిటికి దొరకపోవచ్చు, కొన్ని ఓన్లీ కంపెనీ వాళ్ళే ఇస్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇది పోతే మాత్రం చాలా ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది. ఇది వీళ్ళు చేస్తున్న 1 మోసం అని కాదు, కానీ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఇంత భారీగా కట్ చేసినప్పుడు ఇది కాంప్రమైజ్ అవుతుంది. మేబీ ఇది 1 ఇయర్ తర్వాత పీసీబీ బోర్డు పోతే మీ జోబులోంచి ఒక 12,000-15,000 తీసి పెట్టారు. స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ కానీ, డీసీ ఇన్వర్టర్ ఏసీకి కానీ, స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీకి కానీ, ఏదైనా ఇన్వర్టర్ ఏసీ అంటే మాత్రం ఎంత చిన్న 0.8 టన్ అయినా సరే 10,000 అబవ్ అయితే ఉంటుంది. ఇక 1.5 టన్ 2 టన్కి వెళ్ళకుండా 15,000-20,000 కూడా ఈ పీసీబీ అయితే పడుతుంది అనమాట. 1 పాయింట్. 2 పాయింట్ వచ్చేసి ఏసీలో మెయిన్గా మనం ఈ విషయాన్ని అయితే గమనించాలి, స్వింగ్. 2-వే స్వింగ్, 4-వే స్వింగ్ అని 2 స్వింగ్స్ ఉంటాయి. అంటే 2-వే స్వింగ్ అండ్ 4-వే స్వింగ్ సో మీకు ఇక్కడ ఒక చిన్న క్లిప్ వేస్తాను, చూడండి మీకు అయితే అర్థమవుతుంది. గైస్ ఇక్కడ ఏసీని అబ్జర్వ్ చేస్తే మనకి ఒక బ్లేడు పైకి కిందకి, లోపల ఉన్న బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రైట్కి లెఫ్ట్కి స్వింగ్ అవుతున్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. సో దీన్నే మనం 4-వే స్వింగ్ అంటాం. సో మనకి అప్ అండ్ డౌన్ 2-వే స్వింగ్, రైట్ లెఫ్ట్ 2-వే స్వింగ్, మొత్తం 4-వే స్వింగ్ అంటారు. సో ఇది ఇప్పుడు మీరు కొంటున్న ఏసీస్లో ఎన్నిటికి ఉందో చూడండి. ఆల్మోస్ట్ 40,000 బిలో బడ్జెట్లో చాలా వాటికి ఆప్షన్ లేదన్నమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, సో మనకి అప్ అండ్ డౌన్ ఎయిర్ ఫ్లో ఇస్తుంది ఈ స్వింగ్, లోపల ఉన్న స్వింగ్స్ వచ్చి రైట్ లెఫ్ట్కి అంటే నలువైపులకి ఎయిర్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, రూమ్ తొందరగా కూల్ చేయడానికి అయితే ఈ 4-వే స్వింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్. బట్ ఇప్పుడు చాలా ఏసీస్లో అయితే 1-వే స్వింగ్ మాత్రం ఏంటంటే ఇటు పైకి కిందకి మాత్రం 2-వే స్వింగ్ అని ఇస్తున్నారు, కొన్నిటికైతే అసలు ఈ స్వింగ్ ఫ్యూచర్ కూడా ఇవ్వట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి.
ఇప్పుడు వచ్చే ఏసీస్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా టూ వే ఉంటాయి. వన్ వే స్వింగ్ అని చెప్పొచ్చు, టూ వే స్వింగ్ చెప్పొచ్చు, ఇదే కానీ వస్తుంది, కొన్ని ఆటో స్వింగ్తో వస్తున్నాయి. మోస్ట్లీ 35,000 బడ్జెట్ లోపల వచ్చేవన్నీ కూడా టూ వే స్వింగ్తో మాత్రమే వస్తున్నాయి. ఫోర్ వే స్వింగ్ వెళ్ళాలంటే మాత్రం మీరు అట్లీస్ట్ 40,000 అబవ్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు మనకి చాలా ఏసీస్లో కూడా, ఇప్పుడు నేను తీసుకున్న టీసీఎల్ ఏసీ కూడా పెద్ద కాస్ట్లీ ఏసీ ఏం కాదు, ఆ రోజు 26 or 27 పడింది మనకి, 25 పడింది. ఆ రోజు దీంట్లో డీసీ ఇన్వర్టర్ కమ్స్ విత్ ఫోర్ వే స్వింగ్తో అయితే వచ్చిందనమాట. బట్ ఇప్పుడు అలా లేదు, ఓన్లీ టూ వే స్వింగ్ మాత్రమే వస్తుంది. ఇలా టూ వే స్వింగ్ రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, మీకు దీంట్లో వచ్చే పెద్ద సమస్య అంటే అంత పెద్ద సమస్య ఇది కాదు కానీ, సో ఎయిర్ డైరెక్షన్ అనేది ఇట్లా అప్ అండ్ డౌనే వస్తుంది, అంటే పైకి కిందకి మాత్రం వస్తుంది, ఫోర్ వేకి అయితే వెళ్దు. సో దీనికి శాంసంగ్ వాళ్ళు విన్ ఫ్రీ అని ఏసీ పెట్టున్నారు. సో అదైతే మీకు ఈ టూ వే స్వింగ్ ఫోర్ వే స్వింగ్తో పని లేదు, త్రో అవుట్ చిన్న చిన్న మైక్రోవేల్స్ నుంచి వస్తుంది. బట్ చాలా ఏసీస్లో అయితే ఇది లేదు, ఇది కూడా ఉండాల్సిన ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఇక తాడు తీసేసిన బిల్ ఏంటంటే, తాడు చాలా కాంప్రమైజ్ చేసింది ఏంటంటే, ఫిల్టర్స్. సో ఏసీలో మనకి PM 2.5 ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్ అండ్ యాంటీవైరస్ ఫిల్టర్ అండ్ మనకి కార్బన్ ఫిల్టర్, ఇట్లాంటి ఫిల్టర్స్ అయితే చాలా ఉంటాయి. ఫిల్టర్స్ అన్నీ చాలా యూస్ఫుల్ గైస్. మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే చాలా ఇంపార్టెంట్, కార్బన్ ఫిల్టర్ కానీ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ కానీ అండ్ PM 2.5 ఫిల్టర్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలంటే ఉండని చెప్పడానికి, అట్లీస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, అట్లీస్ట్ ఈ టూ ఫిల్టర్స్ అని ఇస్తే బాగుంటుంది. బట్ కొన్ని ఏసీస్లో అసలు వాళ్ళు ఎటువంటి ఫిల్టర్స్ వాడుతున్నారు అక్కడైతే మెన్షన్ చేయట్లేదు. అట్లీస్ట్ 35,000 పైన పెడితేనే ఈ PM 2.5 ఫిల్టర్, యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఇట్లాంటి ఫిల్టర్స్ యాడ్ చేస్తున్నారు. బట్ ఎల్జీ వాళ్ళు అయితే తక్కువ కాస్ట్లో కూడా ఇస్తున్నారు. బట్ శాంసంగ్ అని ఇంకొంతమంది అయితే అసలు ఇవి ఈ ఫిల్టర్స్ అయితే మెన్షన్ చేయట్లేదు. ఈ ఫిల్టర్స్లో చాలా చాలా రకాలు ఉంటాయి ఈ ఫిల్టర్స్, ఎందుకంటే మీకు వచ్చే ఎయిర్ క్వాలిటీని అయితే పెంచుతాయన్నమాట. లైక్ ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఉంది, చెడు బ్యాక్టీరియా ఏదైనా ఉంటే మాత్రం అది ఫిల్టర్ చేసి పంపుతుంది. అలాగే మనకు వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఇన్బుల్ట్ వచ్చే ఏసీ ఉంటాయి, అవేంటంటే మీరు ఎయిర్ని వచ్చే ఎయిర్ని ప్యూరిఫికేషన్ చేసి మళ్ళీ పంపుతుంది, అంటే ఒక సపరేట్ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టకుండా దాంట్లోనే ఇన్బుల్ట్ అయితే వస్తుంది. ఇట్లాంటివి కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్ ఏసీస్లో చాలా వరకు తీసేస్తారు. సో మినిమల్ ఫిల్టర్స్ కూడా ఇవ్వట్లేదు, ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక ఇంకొక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పవర్ రేటింగ్స్. గాయస్ మీరు నమ్ముతారో లేదు, పవర్ రేటింగ్స్ అయితే కంపెనీకి చాలా దారుణంగా ఉంది. ఒకడు 110 5-star 470 యూనిట్లు 460 యూనిట్ల పవర్ కన్జంప్షన్ అయితే చూపిస్తుంటే, అదే 110 5-star ఏసీ 570 యూనిట్లు 80 యూనిట్ల పవర్ కన్జంప్షన్ చూపిస్తుంది. అలాగే 1.5-ton 3-star ఒక కంపెనీ వచ్చేసి కేవలం 900 యూనిట్లు చూపిస్తుంటే ఇంకో కంపెనీ 1,050 యూనిట్లు చూపిస్తుంది, ఒక కంపెనీ 890 యూనిట్లు చూపిస్తుంటే ఇంకోటి. అంటే ఇవి ఎలా అంటే, సపోజ్ శాంసంగ్ ఎల్జీ చూస్తే మాత్రం చాలా మంచి పవర్ రేటింగ్స్, ఐఎస్ఏఆర్ రేటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఏదైతే మార్క్ బై ఫ్లిప్కార్ట్ టీసీఎల్ లేకుంటే ఇంకొకటో లేకుంటే కొంచెం చిన్న చిన్న కంపెనీస్ చూస్తే మాత్రం పవర్ రేటింగ్స్ చాలా ఎక్కువ, ఐఎస్ఏఆర్ రేటింగ్ అయితే చాలా తక్కువ అయితే వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు వాడే లోపల కంపోనెంట్స్ కూడా అంత క్వాలిటీ కాకపోవచ్చు. పవర్ రేటింగ్స్ కూడా చాలా క్లియర్ అండ్ కరెక్ట్గా మెన్షన్ చేసి తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, కూలింగ్ కెపాసిటీ కూడా ఈ పవర్ రేటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం పవర్ రేటింగ్ తక్కువ ఉందంటే కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అదే పవర్ రేటింగ్ ఎక్కువ ఐఎస్ఏఆర్ రేటింగ్ చాలా ఎక్కువ ఉందంటే మాత్రం వాళ్ళు ఇప్పుడు సూపీరియర్ పార్ట్స్ వాడడం మానేసి కూలింగ్ కెపాసిటీని తగ్గిస్తున్నారు. ఎల్జీలో ఒక ఏసీ అయితే 1.5 టన్కి 1.3 టన్ మాత్రమే వస్తుంది, దాని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తున్నాను చూడండి, 1.3 టన్ మాత్రమే వేస్తుంది, 1.5 టన్ ఫుల్గా వర్క్ అవ్వట్లేదు. అదే దైకిన్లో ఒక ఏసీ వచ్చేసి 1.5 టన్కి 1.5 సంథింగ్ 1.6 టన్ వరకు అయితే కూలింగ్ ఇస్తుంది, అంటే ఉన్నదానికంటే ఎక్కువ అయితే ఇస్తుంది. ఎందుకంటే దానికి పవర్ ఐఎస్ఏ రేటింగ్ 5.50 ఎంత ఉంది, దీనికి 5.20 ఉందన్నమాట ఎల్జీలో. సో ఇట్లాంటి పవర్ రేటింగ్స్లో కూడా కొన్ని చిన్న చిన్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే, లోపల ఏసీ టన్నేజ్ని కాంప్రమైజ్ చేస్తుంది, కూలింగ్ కెపాసిటీని కాంప్రమైజ్ చేస్తున్నారనమాట. టై అంటే ఎక్కువ టైంలో తక్కువ కూల్ చేస్తుంది. అదే దైకిన్ లాంటి ఆ పవర్ఫుల్ ఏసీ ఏంటంటే తక్కువ టైంలో టోటల్ సర్ఫేస్ని అయితే ఎక్కువ కూల్లో ఉంచుతుంది అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకుంటే, అంటే స్టార్టింగే మనకి స్లోగా కూల్ అవడం మొదలెడుతుందంటే ఒక 1-3 ఇయర్స్ తర్వాత ఆ కూలింగ్ కెపాసిటీ ఇంకా తగ్గిపోతుంది. సో ఈరోజు మీరు 1.5 టన్ ఏసీ ఫుల్గా 1.5 టన్ పనిచేస్తుందంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత అది 1.2 టన్కు అంతకుమించి రాదనమాట. ఇప్పుడు సేమ్ నేను వాడే టీసీఎల్ ఏసీ కూడా ఫస్ట్లో చాలా బాగా కూలింగ్ ఇచ్చేది, ఇప్పుడు కూలింగ్ అవ్వడానికి 15 మినిట్స్ త్రూ అవుట్ రూమ్ కూల్ అవడానికి అయితే టైం తీసుకుంటుంది. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఏసీ అనేది కొంచెం స్పాన్ అయితే తగ్గుతుంది, ఆ టన్నేజ్ కూడా తగ్గుతుంది అనమాట. కూలింగ్ అంటే స్టార్టింగ్లో వచ్చినట్టు తర్వాత కూడా ఇవ్వలేదు అనమాట. సో కొంచెం ఎయిర్ త్రో ఎక్కువ ఉండేది, కూలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేది, కూలింగ్ కెపాసిటీ వాటేజ్ ఎక్కువ ఉండేది తీసుకుంటే మీరు ఫ్యూచరిస్టిక్గా ఉంటారని అయితే అర్థం అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ గమనించి తీసుకోండి. సో నేను చెప్పినవి ప్రతి ఏసీ ఓపెన్ చేసి ఫ్లిప్కార్ట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, అమెజాన్లో కూడా మెన్షన్ చేసి ప్రతి ఏసీ ఓపెన్ చేసి క్లియర్గా చూసుకోండి, నేను చెప్పిన ప్రతిదీ కూడా మీకు అక్కడైతే మెన్షన్ చేస్తుంటారు అండ్ ఉన్నాయో లేవో చూసుకోండి.
తక్కువ కాస్ట్ వస్తుంది అని చెప్పేసి ఓటెక్ ఎగేసి వెళ్ళకుండా ఇవి చూసుకుంటే మాత్రం. సో ఏసీ అంటే ఒకసారి ఉంటే మనం అట్లీస్ట్ 5 ఇయర్స్ అయినా వాడాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ మార్చలేం కాబట్టి చూసి చూసుకొని ఒక్కసారే మంచిది కొనుక్కోమని అయితే నేను ఈ వీడియో మీకైతే చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ నేను చెప్పిన ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీకు కానీ నచ్చినట్టయితే మాత్రం మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉండండి. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.